ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ రీతిగా మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభునందు మేము విశ్వసించుచు ప్రతిదినం మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆత్మీయ క్షేమం కొరకు మానక ప్రభువు సన్నిధిలో ప్రార్థించుచు ఉన్నాము. ఈ రీతిగా ప్రతిదినం ఉదయకాల సమయంలో దేవుని వాక్య వాగ్దానాన్ని మరి ఆశీర్వాద స్వరము ద్వారా, వాయిస్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభువు సన్నిధిలో మనం ఆనందించడానికి ప్రభువు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడుతూ అనేకులు బలపరచబడినట్లుగా ఈ వాక్యాలు షేర్ చేస్తూ మరి ఈ పరిచర్యను ఎంతగానో ప్రోత్సహించుచున్న మీ అందరిని బట్టి ప్రభు సన్నిధిలో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యము నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథాలు తెరచి జాగ్రత్తగా చూడండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిళ్ళలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలములో ఈ చదవబడినటువంటి వాక్యములలో దేవాది దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఈ దినాన చేస్తున్నటువంటి వాగ్దానం నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు మనలను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన నీ యొద్దకు దిగివచ్చి సింహాసనాసీనుడైన దేవుడు ఆయనున్న సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన నీ యొద్దకు దిగివచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆశీర్వాదం కోసం ఈరోజు మనం అనేక మంది ప్రజలు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడికో వెళితే ఆశీర్వాదం దొరికిద్దని, ఏదో కొండెక్కితే ఆశీర్వాదం దొరికిద్దని ఆశీర్వాదాల కొరకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఉదయం చదవబడిన వాక్యము ద్వారా మరొకసారి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి వెతుక్కుంటూ లేదా ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పని లేదు. దేవాది దేవుడు నువ్వు ఏ స్థలములో ఉంటే ఆ స్థలములోనికి నీ యొద్దకు దిగివచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఆయన నీ యొద్దకు దిగివచ్చి నిన్ను ఆశీర్వదించునట్లుగా మనమేం చేయాలి అని మనం గమనించినట్లయితే, మంటి బలిపీఠాన్ని, ఒక బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టాలి. ఆ బలిపీఠం పైన మనము బలులను సమర్పించుచు నిత్యము దేవుని నామాన్ని జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలని
లేఖనాల్లో మనం చదువుతున్నాం. నెంబర్ 1, దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాలి. నెంబర్ 2, ఆ బలిపీఠం మీద బలులు సమర్పించాలి. నెంబర్ 3, ఆ ప్రభు సన్నిధానములో నిత్యము కూడా ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విందాం, ఏ స్థలములోనైతే ఏ కుటుంబములోనైతే దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టబడిద్దో, ఏ బలిపీఠం పైనైతే దేవునికి బలులు సమర్పించబడతాయో, ఏ స్థలములోనైతే నిత్యము దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఆ స్థలములలోనికి పరిశుద్ధుడైన దేవుడు దిగివచ్చి మనలను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. అట్టి దేవాది దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైనటువంటి మాటల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ మాటలు వింటూ ఉన్న, వీక్షించుచూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరసన దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో దీన మనస్సు గలవారి యొద్దను, వినయము గలవారి యొద్దను నేను నివసిస్తాను అని మీరు సెలవిచ్చారు. మంచి బలిపీఠం దీన మనస్సుకు సూచనగా ఉందని అయ్యా ప్రభువా నీకు స్తోత్రమునైనా. అయ్యా ప్రభా, బలి అర్పణ విరిగి నలిగిన హృదయానికి సూచనగా ఉందని, ఇదిగో ప్రభా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవటం అనగా నిత్యము నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ అయ్యా ప్రభా నిన్ను ఆరాధించేటువంటి ప్రతి స్థలములోనికి నీవు దిగివచ్చి వారిని ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. అట్టి ఆశీర్వాదం ప్రియ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి దీవించుమని, ఈ దినమంతా నీ కృపాక్షేమములు నీ బిడ్డలందరికీ అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉనుగాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు.